హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఫ్లవర్ బంచ్ ఈజీగా ఎలా వేయాలో నేర్చుకుందాం. మనం ప్రకృతిని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. రకరకాల ఎన్నో రకాలైన ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండండి, మంచి మంచి ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. వాటిని చూసి మనం చక్కగా ఇన్స్పైర్ అవ్వచ్చు. నేను అలాగే బయటికి వెళ్ళినప్పుడు చూసిన మంచి ఫ్లవర్ బంచెస్, అంటే వైల్డ్ ఫ్లవర్స్, మనకి ఏం కనపడదు కానీ మంచి గుత్తులు గుత్తులుగా కనపడుతూ ఉంటాయి. అవి ఎంత బాగుంటాయో, అవి ఎంతో ఈజీగా ఎక్కడైనా వేసుకోవచ్చు. మనం కర్టెన్స్ మీద, బెడ్షీట్స్ మీద, డ్రెస్సెస్ మీద, శారీస్ మీద, అన్నింటి మీద వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా వేయాలో నేర్చుకుందామా? ఈ పెయింటింగ్ చేయడం కోసం రెండు బ్రష్లు కావాలి. అవేంటంటే రౌండ్ నెంబర్ 8, 5 ఈ రెండు బ్రష్లు తీసుకోండి. తర్వాత కొన్ని కలర్స్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, వైట్, తర్వాత మావ్ కలర్ మెయిన్ ఫ్లవర్స్, ఆరెంజ్ అండ్ బ్లాక్. నేను ఈ కలర్ తీసుకున్నాను. మీరు ఏ కలర్స్ అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏదైనా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇప్పుడు వేయడానికి ఏంటంటే, బంచ్ కదా, ముందేమో పెన్సిల్తో కానీ లేకపోతే నేను డైరెక్ట్ కలర్తో వేసేస్తున్నాను. మీరేం చేస్తారంటే పెన్సిల్తో కానీ చాక్ పీస్తో కానీ వేసుకోండి. వేసుకొని దాని మీద గీయండి. ఇప్పుడు 4 స్ట్రోక్స్ వేశాను. 5 ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఆడ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 3, 5, 7 ఇట్లా ఉండాలి. సరేనా? ఇప్పుడు మావ్ కలర్ తీసుకున్నాను. ఈ మావ్ కలరు, వైట్ ఈ రెండు కూడా ప్లేట్లో కొంచెం తీసుకొని పెట్టుకోండి. అప్పుడు 8 నెంబర్ బ్రష్ని ఫస్ట్ ఏంటంటే వైట్లో ముంచాను, తర్వాత మావ్ కలర్లో ముంచి మళ్ళీ వైట్లో ముంచాను. అప్పుడు మీరు వేసేటప్పుడు ఆటోమేటిక్గా కలర్లు మిక్స్ అవుతూ వస్తుంది. చాలా బాగుంటుంది. అంటే మీరు వెయ్యక్కర్లేదు, డిజైన్ దానంతట అదే వస్తుంది. చూస్తూ ఉండండి, కలర్ మిక్సింగ్ చాలా బాగుంటుంది. ఆటోమేటిక్గా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగే మీరు వైట్లో ముంచిన తర్వాత టిప్ని కొంచెం మావు డార్క్ కలర్లో ముంచుతూ వేస్తూ మధ్యలోని డార్క్ మావు కలర్ కూడా, అంటే డైరెక్ట్ కలర్ కూడా వెయ్యాలి. వేస్తే ఏంటంటే లైట్ పడుతున్న దగ్గరేమో మనకి లైట్ కలర్ ఉంటుంది, షాడో ఉన్న దగ్గర డార్క్ కలర్ కనపడుతుంది ఆ బంచెస్లో. అలాగ వెయ్యాలి, అప్పుడు మనకి బంచ్లో అన్ని షేడ్స్ కనపడతాయి, బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మధ్య మధ్యలో అటు ఇటు వేస్తున్నాను. సెంటర్లో కూడా స్ట్రోక్స్ వేసాను. ఒకటి వేసి ఇటు అటు ప్రెస్ చేసి డ్రాగ్ చేయడమే. చూడండి, అటు ఇటు, అంటే ఆ గీతకి అటు ఇటు వేస్తున్నాను. మధ్యలో వైట్, అంటే వైట్ కొంచెం ఎక్కువ, ఈ వైలెట్ కలర్ తక్కువ, అట్లాగా రెండు మూడు సార్లు, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అలా వేస్తూ ఉంటే కలర్ మిక్సింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు ఇలాగే అన్ని బంచెస్ కూడా వేసేసుకోవాలి. నేను నెక్స్ట్ లీవ్స్ వేసేలోగా, ఇంతవరకు మీరు కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాగా బంచెస్ అన్నీ వేసేసుకుంటారు కదా, చూసారు కదా, వైలెట్ లైట్, అంటే డార్క్ మిడిల్ హైలైట్, మూడు కలర్స్ అందులో కనపడాలి. మనం వేసే కలర్లోని ఈ బంచెస్లోని వైట్ కనపడుతుంది, మిడిల్ కలర్ లైట్ వైలెట్, తర్వాత డార్క్ కలర్, మూడు కలర్లు కనపడుతున్నాయి కదా ఆ బంచ్లో, అట్లా రావాలి. ఇలా వేసుకోవాలి అన్ని బంచెస్ కూడా. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇలాగ రెండు బంచెస్ వేసుకొని వదిలేయచ్చు, రెండు లీవ్స్ వేసి. ఇప్పుడు గ్రీన్ కలర్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. ఫస్ట్ నేను డార్క్ గ్రీన్ తీసుకున్నాను. ఈ డార్క్ గ్రీన్తో 5 నెంబర్ బ్రష్ తీసుకొని సన్నగా రెల్లుగడ్డి ఎలా ఉంటుంది, సన్న గీతలు అలాగే స్ట్రైట్గా గీసేయండి. ఏమి వంచక్కర్లేదు. మీరు 2-3 సార్లు ధైర్యంగా గీస్తే అప్పుడు మీకు అలవాటైపోతుంది. ఇట్లాగే ఆ బంచెస్ మధ్యలోని ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ గీతలు గీసేయాలి. డార్క్ గీస్తూ మధ్యలో లైట్ గ్రీన్ కూడా 1-2 స్ట్రోక్స్ వేస్తే అందంగా కనపడుతుంది. అంటే లైట్ డార్క్ రెండు కనపడతాయి.
చూస్తున్నారు కదా, ఆ బంచెస్ చుట్టూ కూడా గ్రీన్ వేయడం వల్ల మంచి అందం వస్తుంది కదా. ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకోవచ్చు మీరు, ఇదే బంచెస్ ఎక్కడైనా వేసుకోవచ్చు. కర్టెన్స్ మీద వేయచ్చు, బెడ్షీట్స్ మీద వేయచ్చు. ఇలా ఫుల్గా పక్కపక్కనే వేసేసుకొని శారీ అంతా కూడా వేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదే డ్రెస్ మీద అయితే ఇంకా పొడుగ్గా వేసుకోవాలి. ఒక సైడ్ పొట్టిగా కొంచెం రెండు స్ట్రోక్స్, అంటే రెండే రెండు బంచెస్ వేసుకోవచ్చు. ఇలా కిందని కూడా ఆ గీతలు కనపడకుండా మీరు చిన్న చిన్న స్ట్రోక్స్ వేస్తే బాగుంటుంది. తెలుసింది కదా, లైట్ డార్క్ రెండు కలర్లు కూడా, అంటే గ్రాస్ ఉన్నట్టు గడ్డి దుబ్బు ఉండి అందులోంచి ఈ బంచెస్ వచ్చాయి అన్న ఫీల్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ గ్రీన్ వేస్తాం కదా మొత్తం అంతా, చిన్న దానికి ఒక చిన్న టచప్ ఇద్దామా? ఏంటంటే ఇలాంటి దగ్గర ఏముంటాయి, తూనీగలు. ఒక తూనీగ వేస్తున్నాను చూడండి. ముందు బాడీ, చిన్న హెడ్ ఒక చిన్న రౌండ్ పెట్టి బాడీ చిన్నగా ఒక గీత గీస్తే సరిపోతుంది. దానికి మనం ఆపోజిట్ కలర్ ఏదన్నా బ్రైట్ కలర్ వేస్తే వింగ్స్ బాగుంటుంది. ఇప్పుడు మనం వైలెట్ గ్రీన్ వేసాం కదా, నేను ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఆరెంజ్తో ఆ తూనీగకి రెండు వింగ్స్ వేస్తున్నాను. అప్పుడు మనకి డిఫరెంట్గా వెంటనే కనపడిపోతుంది తూనీగ. ఇంతే, ఒక రెండు స్ట్రోక్స్. చిన్న ఆ రెండు స్ట్రోక్స్కి మధ్యలో డిఫరెన్స్ తెలియాలంటే చిన్న వైట్ టింజ్ కలుపుకోండి, వైట్ కలర్. అప్పుడు ఈ రెండు వింగ్స్కి మధ్యలో డిఫరెన్స్ కనపడుతుంది. తెలిసింది కదా ఎలా వేసానో, సైడ్ నుంచి బ్రష్ స్ట్రోక్ అన్నాను. ఒకసారి మీరు బయట అని తర్వాత మీరు ఇలా వేసుకోవచ్చు. ఒకటి నేను వేశాను, మీకు కావాలంటే ఇంకా రెండు మూడు తూనీగలు కూడా వేసుకోవచ్చు. దానికి తూనీగలకి చిన్న అట్లాగా కాళ్ళు అవి వేసేస్తే సరిపోతుంది. అంతే. Do like the video, share it with as many as you can, and if you haven't subscribed to the channel, subscribe it and click the bell icon to get notified with the latest videos that we upload.